కేంద్ర క్యాబినెట్లో పలువురు టీడీపీ ఎంపీలకు పదవులు దక్కే అవకాశాలున్నాయి కేబినెట్ పదవులను దక్కించుకునే వారిలో టీడీపీ ఎంపీలు కింజారపు రామ్మోహన్ నాయుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టి ప్రసాదరావుకు కేబినెట్ భర్తలు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక జనసేన పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీల్లో ఒకరికి క్యాబినెట్ బెర్త్ కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది జనసేన ఎంపీ బాలశౌరికి క్యాబినెట్ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం ఎన్డీ ఎన్డీఏ కూటమిలో ఉన్నట్టు కారణంగా ఇప్పుడు టీడీపీ ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది టీడీపీతో పాటు జనసేన పార్టీకి సంబంధించిన ఒక ఎంపీకి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు రైట్ సునీల్ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో సునామీ సృష్టించినటువంటి కూటమికి సంబంధించి ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు పెద్ద సంఖ్యలో గెలవడంతో ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీ అవతరించింది మరి ఈ నేపథ్యంలోనే కేంద్రంలో టీడీపీ చక్రం తిప్పబోతున్నటువంటి పరిస్థితి దీంతో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి దాదాపు నలుగురికి టీడీపీ నుంచి ఎంపీలకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు లభించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అందులో కేంద్ర మంత్రివర్గానికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం కూడా ఉండేటువంటి ఉన్నాయి సో దానికి సంబంధించి వాళ్ళ సాయంత్రం లేదా ఆ రేపటికల్లా కూడా కేంద్ర మంత్రివర్గంలో ఎవరెవరికి బెర్తులు కన్ఫామ్గా అనేది అధికారికంగా బయటపడేటువంటి ఉన్నాయి అయితే ప్రస్తుతానికి మాత్రం మనకున్నటువంటి సమాచారం మెదలకు రామ్మోహన్ నాయుడు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి దగుమల్ల ప్రసాదరావు సో వీళ్ళ నలుగురికి క్యాబినెట్లో చోటు అని చెప్పి చెబుతున్నటువంటి పరిస్థితి అందులో ఇద్దరు అంటే పెమసాని చంద్రశేఖర్ అలాగే దగ్గుమల ప్రసాద్ రావు సో ఇద్దరూ కూడా అంటే సామాజిక వర్గాల వారిగా చూసుకున్నట్లయితే నాలుగు సామాజిక వర్గాలకి పెద్దపీట వేసే విధంగా ఇక్కడ ఈ మంత్రివర్గంలో కేటాయింపులు జరగబోతున్నాయి అది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది అయితే ఈ నలుగురికి కూడా క్యా క్యాబినెట్లో అవకాశం కల్పించడమే కాకుండా వాళ్ళకి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది అయితే జనసేన నుంచి గెలుపొందినటువంటి బాలసౌరికి సహాయ మంత్రి పదవి ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సో దానికి సంబంధించి కూడా దాదాపుగా ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది సో ఈ ఐదు మంది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అటు టీడీపీ అలాగే జనసేన నుంచి కేంద్ర మంత్రివర్గంలో వాళ్ళు ఉండబోతున్నారు అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇక బీజేపీకి సంబంధించి ఎవరికి ఇస్తారు అనే దాని మీద ఇంకా స్పష్టత రాలేదు ఎందుకంటే ఇద్దరు ఎంపీలు అక్కడ రేస్లో ఉన్నారు ఎస్పెషల్లీ అటు పురంధేశ్వరి కావచ్చు అంతేకాకుండా సీఎం రమేష్ సో ఇద్దరులో ఒకరికి ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి దక్కవచ్చు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఏదైతే ఎవరికి ఇస్తారో దాని మీద ఊహాగానాలకు దాదాపుగా తెరపన్నట్టే అయితే ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం మేరకు టీడీపీ నుంచి అయితే ఈ నలుగురికి క్యాబినెట్లో క్యాబినెట్ కూడినటువంటి ఆ మంత్రి పదవులు లభించేటువంటి అవకాశం ఉన్నాయి మరోపక్క పోర్ట్ఫోలియోలకు సంబంధించిన దాని మీద కూడా ఇంకా సర్వత్రా ఉత్కంఠ కంటిన్యూ అవుతుంది ఇప్పటికే ఆ విద్యా వైద్యంతో పాటు వ్యవసాయము అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏదైతే నాలుగు సంబంధించినటువంటి ప్రముఖ శాఖల్ని కేంద్ర కేబినెట్లో అడిగినట్టు తెలుస్తుంది మరొక స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ ఈ పదవుల్లో ఏదో ఒక పదవిని అడిగినట్టు కూడా తెలుస్తుంది సో ఏదైనా ఈ నలుగురికి ఎలాంటి పోర్ట్ఫోలియో ఇస్తారనేది ఇంకా తెలియాల్సింది అయితే నలుగురిలో ఒకరు బ్యూ బ్యూరోక్రాట్ ఉన్నారు ఎందుకంటే చిత్తూరు ఎంపీగా ఉన్నటువంటి దగ్గుమల ప్రసాదరావు ఐఆర్ఎస్ గా రిటైర్డ్ అయినటువంటి పరిస్థితి మరొక పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నుంచి పోటీ చేసి గెలిచినటువంటి ఆయన యుఎస్లో ఉండి విదేశాల్లో ఉండి అక్కడ అనేక జర్నల్స్ రచించి ఒక ఉన్నత విద్యావంతుడిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి సో ఆయనకి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని చెప్పి దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది ఇక నెల్లూరు జిల్లాకి చెందినటువంటి నెల్లూరు జిల్లా ఎంపీగా గెలిచినటువంటి ఏదైతే అక్కడ అక్కడి నుంచి గెలిచిన అక్కడి నుంచి గెలిచినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అవకాశం ఇస్తుంది ఎందుకంటే ఆయన వ్యాపార పరంగా కూడా అనేక వ్యాపారాలు చేసినటువంటి పరిస్థితి సో వ్యాపారవేత్తగా ఆయనకి మంచి పేరున్నటువంటి నేపథ్యం పక్క గతంలో వైసీపీలో కూడా చక్రం తిప్పినటువంటి నేత మరి ఈ నేపథ్యంలో ఆయనకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇక యువ నేతగా ఉన్నటువంటి ఏదైతే రామ్మోహన్ నాయుడికి సంబంధించి రామ్మోహన్ నాయుడు కూడా ఈసారి ఆ కేంద్ర క్యాబినెట్లో అవకాశం దక్కేటటువంటి అవకాశాలు ఉన్నాయి సో ఆయన వాక్చాతుర్యంతో గతంలోనే అక్కడ అంటే పార్లమెంట్లో ఎస్పెషల్లీ అనేక ప్రసంగాలు చేయడం ఆ ప్రసంగాలకు యావత్ దేశమంతా కూడా ఆయనకి సపోర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది మరి ఈ నేపథ్యంలోనే ఈ నలుగురికి టీడీపీ నుంచి అలాగే బాలసౌరి అంటే సీనియర్ ఎంపీగా ఉన్నారాయన ఎందుకంటే గతంలో వైసీపీ నుంచి కూడా ఎంపీగా ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇద్దరు గెలుపొందారు జనసేన నుంచి సో అందులో ఒకరు బాలసౌరికి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇచ్చి ఇవ్వచ్చు అని చెప్పేసి తెలుస్తుంది సో దీని మీద అధికారికంగా ప్రకటన వెలువడాల్సినటువంటి పరిస్థితి ఉంది సునీల్ రైట్ రాజు థ్యాంక్ యూ